నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానం పాలసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ, ఉచిత ఇసుక అంతా భూటకమేనని, వినియోగదారుడి మీద పెనుభారం పడుతుందని విమర్శించారు. కేవలం పేదవాణ్ణి దోచుకునేందుకు టీడీపీ నేతలు జేబులు నింపుకునేందుకు ఇసుక విధానం తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఏనాడు జరగని అవినీతి జరుగుతుందని, దీని మీద చంద్రబాబు విచారణ జరిపిస్తే సోమిరెడ్డి బాగోతం బయటపడుతుందని చెప్పారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుక పంపిణీ చేస్తాం. ఎక్కడ ఎవరికి కూడా వినియోగదారులకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే దాని గురించి బలి వేయడం జరిగింది. అంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక పరిస్థితి ఏ విధంగా తయారైంది అంటే, వినియోగదారుడి మీద పెనుభారాన్ని మోపుతూ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొడుతూ కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సొమ్ము చేసుకోవడానికి, పేదవాడిని దోచుకునేదానికి ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇసుక పాలసీ వస్తుంది, రీచ్ల నుంచి ఏ విధంగా ఇసుక తరలించాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇసుక రీచుల్లో ఇసుకని స్థానికంగా ఉండేటువంటి నాయకులు కొల్లగొట్టేటువంటి పరిస్థితి. పొదలకూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో విరువూరు దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఈరోజు రేయిం పొగళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ప్రతిరోజు 50 నుంచి 60 ట్రిప్పర్లు ట్రాక్టర్లకు సంబంధించి అక్కడ ఇసుకను తరలిస్తున్నారు. యథేచ్ఛగా రాత్రి గ్రామస్తులు వెళ్ళి అయ్యా ఈ విధంగా ఇసుకని తరలిస్తున్నారు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా సరే వినడం లేదు అని నేరుగా గ్రామస్తులే వెళ్ళి రాత్రి ఆ ఇసుక ట్రాక్టర్లను అడ్డగించినటువంటి పరిస్థితి. సంగం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి విరువూరు ఇసుక రీచ్లో రాత్రి 10:15 అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నటువంటి ఫోటోలు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, యథేచ్ఛగా ఇసుకను తరలించి ఎవడన్నా అడిగితే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించి వాళ్ళని తీసుకెళ్ళి బలవంతంగా దౌర్జన్యంగా జైల్లో పెట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. పేదవాడు ఎవడన్నా వాడి అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఏదన్నా కొద్దిపాటి ఇసుకను తీసుకువెళ్తే మాత్రం పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించండి అని చెప్పని హంగామా చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఈరోజు సోమిరెడ్డి కనసన్నల్లో సోమిరెడ్డి అండదండలతో యథేచ్ఛగా ఈరోజు ఇసుకని అక్రమ రవాణా చేసి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ప్రతినిత్యం 50 నుంచి 60 ట్రిప్పులు ఇసుక వేస్తున్నారు. దానికి సంబంధించి గతంలో ఉన్నదానికన్నా ఈరోజు ఇసుక ట్రాక్టర్ లోడ్కి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. సామాన్యుల పాపం వర్షాకాలం వస్తుంది, ఏదో ఒక విధంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఈరోజు దాని మీద దృష్టి పెట్టి ఎంతో కొంతకి పొందామనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆ ఇసుకని ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాత్రి జరిగినటువంటి సంఘటన తలిస్తే నేరుగా ఆ ట్రాక్టర్లు అక్కడ లోడ్ చేస్తూ ఉంటే వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే నేరుగా ఆ ట్రాక్టర్లను ఆ వ్యక్తుల మీదకే పంపించినటువంటి పరిస్థితి. అడ్డగిస్తే కొన్ని మంది ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళిపోయారు, కొంతమంది లోడు ట్రాక్టర్లను తీసుకుని వెళ్ళలేక ఒక్క ఇంజిన్ వరకు తీసుకువెళ్ళి ఆ ట్రాక్టర్ ట్రిప్పర్లని
ఆ ట్రాక్టర్ ట్రక్కుల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అవి కనుక ఈ ట్రక్కులు కనుక వెళ్ళిపోయి ఉంటే బలవంతంగా రాత్రి వీటిల్ని తీసుకెళ్ళిపోయి ఉండేవాళ్ళు. వీటిల్ని అడ్డుకున్న తర్వాత తీసుకుని వెళ్ళలేక వాళ్ళు అక్కడ గొడవ చేసేటప్పటికి బలవంతంగా వాళ్ళని తొక్కించుకుంటూ పోవడానికి సిద్ధపడి కొన్ని ట్రాక్టర్లు వెళ్ళిపోయాయి. వీళ్ళు ఆ ట్రక్కులు తీసుకుని వెళ్ళలేక అవి ఇసుకలు కూరుకుపోవడంతో బలవంతంగా ఇంజన్లు తీసుకెళ్ళిపోయి ఆ ట్రక్కులను వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఎంత యథేచ్ఛగా సోమిరెడ్డి కనుసన్నల్లో ఈరోజు ఈ జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. విధి లేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మీరు వీటిని పట్టుకుంటారా లేదా అని చెప్పి అక్కడే కూర్చుంటే 10 గంటలకి ఈ సంఘటన జరిగితే అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి వాటిని ఆ 2 ట్రక్కులను మాత్రమే, మిగతావి ఎంతమంది వచ్చారు, ఎవరు ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి ఇంజన్లు ఎక్కడికి వెళ్ళాయి ఏమి విచారించకుండా వేరే ఇంజన్లు ఒకటి తీసుకొచ్చి మొక్కుబడిగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పెట్టారు. ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు అక్కడ ఇరువురికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు. మేము సోమిరెడ్డి దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ కొడుకుతో మాట్లాడమన్నాడు, వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళాం, మాకు నెలకి 18 లక్షల లెక్కన బేరం కుదిరింది, కాబట్టి మేము రోజుకి 50 నుంచి 60 ట్రిప్పులు తోలుకుంటున్నాం, తోలుకునేది తోలుకునేదే, ఎవరన్నా అడ్డొస్తారో చూస్తామని చెప్పి మరొక అడుగు ముందుకేసి మీరు ఎవరన్నా మాకు అడ్డుపడితే హత్యాయత్నం కేసు నమోదు చేయించి రిమాండ్కి పంపిస్తాము. బెదిరింపు కూడా ఏంటంటే హత్యాయత్నం కేసు నమోదు చేయించి మీ మీద మిమ్మల్ని జైలుకి పంపిస్తాం, మా జోలికి వస్తాను అనేటువంటిది ఈరోజు జరుగుతుంది. నేను తెలియజేసేది ఇసుక రీచ్లకు అనుమతి లేదు, ఇసుక పాలసీ లేదు, యథేచ్ఛగా ఇసుక సంబంధించినటువంటి తరలిస్తూ ఉంటే అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ఇసుక తరలి వెళ్ళిపోతుంటే జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం ఏమి చేస్తున్నట్టు, మైనింగ్ శాఖ అధికారులు ఏమి చేస్తున్నట్టు. అందుకనే రాత్రి ఈ సంఘటన పాపం వాళ్ళు చెప్పిన వెంటనే మేము వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే మా మీద దౌర్జన్యానికి దిగి చివరికి మమ్మల్ని తొక్కించడానికి ప్రయత్నం చేశారని చెప్పిన తర్వాత ఈ ఫోటోలు వీడియోలు విజువల్స్ తీసి జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది, జిల్లా ఎస్పీ గారికి పంపించడం జరిగింది, సభకు సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీకి పెట్టడం జరిగింది, రెవెన్యూ విభాగానికి రెవెన్యూ సిబ్బందికి పెట్టడం జరిగింది. అంటే ప్రజలే అధికారుల బాధ్యతను నెత్తికెత్తుకొని జరిగేటువంటి ఈ దోపిడీని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలే భాగస్వాములైతే అధికార యంత్రాంగం భాగస్వామ్యమయ్యి ప్రకృతి సహజ వనరులను దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళని నిరూపించడానికి ప్రజలే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో వంతపాడుతూ మీరు వాళ్ళ మీద దౌర్జన్యాలకు దిగుతూ అసలు మీరెవరు వెళ్ళడానికి, మీరెవరు ట్రాక్టర్లు ఆపడానికి, అంటే మీరు ట్రాక్టర్లు ఆపరు, మీకు చెప్తే మీరు రారు. గ్రామంలో ఉండేటువంటి ప్రజలు వాళ్ళ ముందే వాళ్ళకు సంబంధించినటువంటి సంపదని దోచుకుపోతున్నా చూస్తూ ఉండాలి తప్ప ఆపితే మీ మీద హత్యాయత్నం కేసు పెడతాం, మీరు అక్కడికి వెళ్ళడానికి లేదు. ఎవడి బాబు సొమ్మని ఈరోజు సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు విచ్చలవిడిగా ఈరోజు రీచ్ల మీద పడి దోచుకుంటూ ఉంటే దాన్ని ప్రశ్నించే వాళ్ళని మీరు మామూలుగా జైలుకి పంపిస్తాము అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి. ఉచితంగా ఇసుక ఇచ్చే హామీని నిలబెట్టుకున్నామని దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంవత్సరానికి 790 కోట్ల రూపాయలు ఇసుక మీద ఆదాయం వచ్చింది. ఈ మాదిరి దోపిడీ లేదు, ఇంతకన్నా తక్కువ రేటుకే వినియోగదారుడికి ఇసుక అందించేటువంటి కార్యక్రమం ఉంది. ఈరోజు మీరు ఇసుక విపరీతమైనటువంటి ధరలకు అమ్ముతూ ఒక పక్క ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండు కొడుతూ దోచుకుపోతూ ఉంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి దానిలో అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకుండా చేమ కుట్టినట్టేనా లేకుండా జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం అసలు ఉందా, ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా, ఈ జిల్లాకి కలెక్టర్ ఉన్నాడా, ఈ జిల్లాకి ఎస్పీ ఉన్నాడా, ఈ జిల్లాలో మైనింగ్ శాఖ అనేటువంటిది పనిచేస్తుందా, పనిచేస్తుంటే బరితెగించి విత్తలవిడిగా అనుమతి లేనటువంటి రీచుల్లో దోచుకుపోతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు, అంటే చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలన్నీ బూటకమేనా, చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలే కాదా, వాస్తవాలైతే ఇదిగో ఈ విధంగా జరుగుతున్నటువంటి వాటిని ఆధారాలతో సహా మీకు చూపించాం. ఎంతమంది ఈరోజు ధైర్యంగా వెళ్ళి రీచుల్లో గ్రామస్తులు వెళ్ళి అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది, మనకు ఎందుకు లేని వదిలేస్తున్నారు, కోట్లాది రూపాయలు ఇసుక రోజుకు పక్కదారి పడుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ట్రిప్పర్లు అయితే నేరుగా రాజమార్గం గుండా వెళ్ళినట్టుగా నేషనల్ హైవే మీదనే ఈరోజు పక్కన ఉన్నటువంటి చెన్నైకి తరలి వెళ్ళిపోతున్నాయి, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి,
ఎవడు అడిగేవాడలేడు, ఆపేవాడలేడు. ఆపితే నేరుగా వాళ్ళ మీద పోలీసులు మీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తామని చెప్పని బెదిరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది నెలమామూళ్ళకు అలవాటు పడ్డారు. ఒక చిన్న రీచ్లోనే ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి లావాదేవీలు మాట్లాడుకొని ఆ రీచ్లో మాకు నెలకు 18 లక్షలు ఇవ్వండి అంటే అక్కడున్న స్థానిక నాయకులు ఏ విధంగా దోపిడీకి పాల్పడతారు? సోమిరెడ్డిని అడిగేది ఈరోజు పాపం ఆయన ఏదో చెప్తున్నాడు, ఈ సరేపల్లిలో అవినీతి జరిగిందని నేను అడుగుతున్నా. నీకు చేతనైన వాడు చేతి విచారణ చేయించు, నువ్వు ఏదో చెప్పావు, మన ఏదో మొత్తం జిల్లా వాళ్ళందరినీ రమ్మన్నారంట ప్రశ్న. నువ్వు చేసేటువంటి గబ్బు పనులు గలీజు పనులకి నేషనల్ మీడియాని తీసుకురావాలి. ఈ రా జిల్లాలో ఉండేటువంటి మీడియా చాలు, ఎందుకంటే ఈ జిల్లాలో ఉండే మీడియా మాట్లాడినా కూడా జిల్లా అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మీకు లైసెన్స్ ఇచ్చి వదిలేసినట్టుగా దోపిడీకి తయారైంది. కాబట్టి నువ్వు చెప్పేవన్నీ జరిగాయి అనేటువంటి కల్పన, వాస్తవాలు లేవు, ఆధారాలు లేవు. ఇదిగో మేము వాస్తవాల ఆధారాలతో సహా ఈ రెండు బండ్లు పోలీస్ స్టేషన్కి తీసుకొని రాత్రి పెట్టించారు గ్రామస్తులు. వాటి మీద ఎటువంటి చర్య తీసుకుంటారో తెలియదు. బహుశా నేను అనుకోవడం వాటిని వదిలేని కూడా వదిలేయచ్చు, లేదనుకుంటే మొక్కబడిగా ఏదో పెనాల్టీ వేసి పంపించేయచ్చు. అంతే తప్ప అసలు దౌర్జన్యం ఎవరు చేశారు, ఎవరు తీసుకెళ్లారు, ఆ ట్రాక్టర్లు ఒక పక్క ప్రజలు ఆపితే ఇంజన్లు తీసుకుని వెళ్ళేంత ధైర్యం ఎవరిచ్చారు వాటిని వదిలేసి అంటే దాని అర్థమైంది? మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి ఆలోచనతో ప్రజలు అడ్డుకున్నారు కాబట్టి ట్రాలీల వరకు మేము వదిలేస్తాం, ట్రాక్టర్లు మేము తీసుకెళ్తాం, మమ్మల్ని అడ్డుకునేది వాడు ఎవరు, ఆపేవాడు ఎవరు అనేటువంటి ఆలోచన దుర్మార్గం అనేటువంటి దౌర్జన్యం తప్ప మరొకటి లేదు. కాబట్టి నేను అనేక సందర్భాల్లో చెప్పా, అనేక సందర్భాల్లో మరలా చెప్తున్నా, ఈరోజు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి అవినీతి జరుగుతుంది. ఎవరికి గ్రావెల్ ఇసుక బూడిద బూడిదని దోచుకున్నటువంటి శాసనసభ్యుడు ఎవరు లేరు. ఏపీ జన్కో ప్రభుత్వ రంగ సంస్థ, దానిలో అనేక సందర్భాల్లో చెప్పా, చంద్రబాబు నాయుడిని విచారణ జరిపించమని డిమాండ్ చేశాం. బల్కర్కి 1 లక్ష రూపాయలు ఎక్కడ, 16 బల్కర్లకు 16 లక్షల రూపాయలు ప్రతి నెల వసూలు చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే వణికిపోతున్నారు సర్వేపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల ఎక్కడన్నా వేయాలంటే. కారణం ఏమిటంటే మీరు నాకు మామూలు ఇస్తే, నుడా అప్రూవల్ ఉన్నా నియమ నిబంధనల ప్రకారం వేయాలన్నా మీరు మాకు మామూలు ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే కుదరదు. ఒక పక్క గ్రావెల్, ఒక పక్క ఇసుక. కాబట్టి ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ ఎన్నడూ జరిగినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ డిమాండ్ చేసేది ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపిస్తే కనీసం నువ్వు యాక్షన్ తీసుకుంటావా లేదా తర్వాత సంగతి, నీకైనా వాస్తవాలు తెలుస్తాయి, ఏ విధంగా దోపిడీ జరుగుతుందనేటువంటిది నిజానిజాలు బయటపడతాయి. కాబట్టి ఈరోజు నిజంగా ఆ విరువురు గ్రామస్తుల్ని ఈరోజు అభినందించాలి. ధైర్యంగా కేసులకు దడవకుండా బెదరకుండా వెళ్ళి, ఇదిగో మేము అడ్డుకునేదే, మాకు సంబంధించినటువంటి సంపదను మీరు దోచుకునే దానికి లేదు అని చెప్పి ధైర్యంగా వాళ్ళు నిలబడి ఈరోజు వీటన్నిటిని కూడా అడ్డుకొని, ఈరోజు చూస్తే సంఘం బ్యారేజ్కి సంబంధించినటువంటిది లైటింగ్ ఇరువురు రీచ్, ఇంతవరకు దీనికి అనుమతులు లేవు, పాలసీ రాలేదు. అయినా సరే దోపిడీ ఎదేచ్చిగా జరిగిపోతుంటే గత్యంతరం లేక ఈరోజు పోలీసులు పట్టుకునేటువంటి పరిస్థితి. కాబట్టి మరలా నేను చెప్పేది, సోమిరెడ్డి అనేటువంటి వాడు నేను అనేక సందర్భాలు చెప్పా అత్యంత అవినీతి పరుడు. ర్యాంకులు కనుక చంద్రబాబు ప్రకటిస్తే అన్నిటికీ అవినీతిలో మాత్రం నెంబర్1 స్థానాన్ని సర్వేపల్లికి తీసుకొస్తారు. ఈరోజు ఒలింపిక్స్లో వచ్చినప్పుడు మనం గర్వపడ్డట్టుగా మనకి దేంట్లో ర్యాంక్ రాలేదు, కానీ అవినీతిలో మాత్రం ర్యాంక్ సాధించడంలో ఘనుడు. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నేను అధికార యంత్రాంగానికి చెప్పేది గ్రామాలు గ్రామాలే తరలి వస్తాయి, రోడ్ల మీద కూర్చుంటాయి, మీ దౌర్జన్యాలని ఆగడాలని ఆపుతాయి, శాంతి భద్రతల సమస్య వచ్చినా ఏదొచ్చినా సరే దానికి జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు బాధ్యత వహించాలి. కొత్తగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాడేమో తెలియదు, దానివల్లనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయా? మీరు ఖచ్చితంగా వ్యవహరిస్తే ఈ విధంగా రేయింబగళ్ళు దోపిడీ జరుగుతుందా? జరగడానికి కారకులైనటువంటి వాళ్ళ మీద మీరు చెరువులు తీసుకోగలిగితే ఇబ్బంది ఉండదు, కానీ ఇప్పటికే ఆ పక్కన ఉన్నటువంటి సూరాయపాళెంలో 100 కోట్ల రూపాయలు ఇసుక రీచ్ కొట్టేయడానికి స్కెచ్ వేశారు. దానికి సంబంధించి అధికారులు మేము సంతకాలు పెట్టము అంటే అధికారుల మీద నువ్వు సంతకం పెడతావా సెలవు పెడతావా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరుగుతుంటే జిల్లా పరిపాలనాధికారిగా ఉండేటువంటి కలెక్టర్ గారు ఏమి జరుగుతుందనేటువంటిది విశ్లేషించకుండా ప్రభుత్వానికి వంత పాడతా, శాసనసభ్యులు చెప్పిందే మేము వింటామనంట, ప్రజల సొమ్ము దోచుకుంటూ ఉంటే చూస్తూ మేము ఉదాసీనంగా వ్యవహరిస్తామనడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వీటన్నిటి మీద విచారణ చేపించాలి, దీని వెనక ఉన్నటువంటి వ్యక్తిని శిక్షించాలి,
కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కోరుకునేది ముఖ్యమంత్రిగా మీరు పదే పదే నేను ఉచిత ఇసుకిస్తున్నానని చెప్పి ఉపన్యాసాలు చెప్పడం కాదు, ఇవి వాస్తవాలు గ్రహించండి, దోపిడీ జరుగుతుంది అరికట్టండి అని చెప్పి మీరు అవసరమైతే ఒక విచారణ జరిపిస్తే మీకు వాస్తవాలు వెలుగు చూస్తాయి. కాబట్టి ఆ విచారణ జరిపించాలని, ఈ ప్రకృతి వనరులకు సంబంధించినటువంటి సహజ సంపద దోపిడీలో సిద్ధహస్తుడైనటువంటి సోమిరెడ్డిల వాళ్ళ నుంచి ఈ జిల్లాని నియోజకవర్గాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.